బాపట్ల కాపు కళ్యాణ మండపంలో గత 3 రోజులుగా జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి ప్రశిక్షణ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విచ్చేసి మాట్లాడారు. గుంటూరులో జిన్నా టవర్తో పాటు విశాఖ కేజీహెచ్ పేరు కూడా మార్చాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇకపై జగనన్న కాలనీలను మోదీ కాలనీలుగా మారుస్తానని, అలాగే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో కేంద్రం ముఖ్య పాత్ర పోషించిందని తెలిపారు. 2000 కోట్లతో గ్రామీణ రోడ్లు కూడా సీఎం జగన్ రెడ్డి వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తాము 1000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నామని సోము వీర్రాజు వెల్లడించారు. జిన్నా భారతదేశం నుంచి పాకిస్తాన్ ను వెడగొట్టాడు, భారతీయులను వెడగొట్టి ఇంకో రాష్ట్రం కింద మార్చాడు. అలాంటి వ్యక్తి పేరు ఎందుకండి గుంటూరులో? మీరు జిన్నా పేరు పెట్టండి, తీసేయండి, అబ్దుల్ కలాం పేరు పెట్టండి, లేకపోతే వినుకొండలో ఉన్నటువంటి ఆయన ఎస్సీ పండితుడు గుర్రం జాషువా పేరు పెట్టండి అంటే ఆయన ఏంటండి విజయసాయి రెడ్డి? మీ ప్రత్యేక హోదా తీసుకురండి. ఈ ఊళ్ళో పేరు పెట్టాను పాకిస్తాన్ లో మేము అన్నతర ట్విట్ చేసిన గురించి పేరు మార్చడట. ఎందుకు మార్చమని అడుగుతున్నా? ఇవాళ ప్రజల సమక్షంలో నిలదీస్తున్నా, జిన్నా అంటే ముద్ద, అబ్దుల్ కలాం అంటే మీకు వ్యతిరేకత. నువ్వు జిన్నాను ప్రేమిస్తావా, అబ్దుల్ కలాం ను ప్రేమిస్తావా, ఈ జాతికి నువ్వు తెలియజేయాలి. విజయసాయి రెడ్డి, భారతీయ జనతా పార్టీ నేను ప్రశ్నిస్తుంది, కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ రౌతు లచ్చన్న హాస్పిటల్ అని పెట్టండి. ఎవరండి కింగు, ఎవరండి జార్జి? మీ ముత్తాతలా వాళ్ళు ఏమన్నా? పేరు మార్చమని భారతీయ జనతా పార్టీ చెప్పింది, వెంటనే పేర్లు మార్చండి. ఇది బీజేపీ డిమాండ్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుంది. పేరు మార్చే సంప్రదాయం లేదా? ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో, దాని పేరు, దాన్ని ఎవరు మార్చారండి? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మీరు మార్చలేదా? జిన్నా పేరు మార్చమంటే ఇబ్బందా? ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ గా మార్చినప్పుడు, అంటే మీకు ఇష్టమైతే మారుస్తారా? మీకు ఇష్టమైనప్పుడు పేర్లు మారుస్తారా? శ్రీపాద రామసాగర్, పోలవరం పేరేంటంటే శ్రీపాద రామసాగర్, అంటే ఏంటి, రాముడు పాదాలను తాకి భద్రాచలంలో గోదావరి నీళ్లు పోలవరం మీదుగా ఉభయ గోదావరికి వస్తాయి, కాబట్టి శ్రీపాద రామసాగర్ దాని పేరు. మరి ఇందిరాగాంధీ పేరు పెట్టేశారు దానికి, పోలవరానికి. ఎవరు పెట్టారు? ఈ ముఖ్యమంత్రి నాన్నగారు పెట్టారు. ఇప్పుడు దాన్ని బీజేపీ పూర్తి చేస్తారు.